శ్రీవారి సోదరి అయిన గంగమ్మ తల్లి తిరుపతి నగరానికే వన్నెతేస్తోంది. తాతయ్య గుంట ప్రాంతంలో వెలిసిన అమ్మవారి ఉత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్నారులు పెద్దలు మారువేషాలు వేసుకుని గంగమ్మను దర్శించుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని బండబూతులు తిట్టడం ఇక్కడి ప్రత్యేకత. నిజంగా ఆ బూతులు నోటితో అనడానికే కాదు, చెవులతో వినడానికి కూడా మనకి ఒప్పదు. వేషధారణలో ఉన్న చిన్నారుల నుంచి పెద్దల వరకు కనబడిన స్థానికులు యాత్రికులను కూడా నోటికొచ్చిన బూతులు తిడతారు. ఎవరిని ఎన్ని బూతులు తిట్టినా అక్కడ పెద్దగా పట్టించుకోరు. పైగా గంగమ్మ ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ గంగమ్మ తనను భక్తులు ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. రాయలసీమలోనే అతిపెద్ద జనజాతరైన తిరుపతి గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది.